పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీసుల తనిఖీలు, గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామన్న ఏసీపీ గజ్జికృష్ణ. పెద్దపల్లి గాన్ల తెలుగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఎన్నికలు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా సంఘం వెంకటరాజం, చంద సతీష్ ఘన విజయం. పెద్దపల్లి పట్టణంలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆమోద దినోత్సవ ర్యాలీ, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితో దేశ ప్రతిష్టను పెంచేందుకు ప్రతి పౌరుడు కృషి చేయాలన్న జిల్లా అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్. లయన్స్ క్లబ్ పెద్దపల్లికి అవార్డుల పంట, బెస్ట్ ప్రెసిడెంట్ గా సాధుల వెంకటేశ్వర్లు. పెద్దపల్లి అమర్చంద్ కళ్యాణ మండపంలో ఈ నెల 23న లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, పెద్దపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు. రుణమాఫీ పొందిన రైతులు బ్యాంకులకు వెళ్లి తిరిగి రుణాలు పొందాలని రైతులకు తెలియజేసిన పెద్దపల్లి ఏవో అలివేని. కొత్తపల్లి పెద్దబొంకూరు గ్రామాల మధ్య గల రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద నత్తనడకన సాగుతున్న సీసీ రహదారి, అలాగే సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు రైతుల సౌకర్యార్థం సైడ్ డ్రైన్ నిర్మాణ పనుల్ని వెంటనే పూర్తి కావించాలని సంబంధిత అధికారులను, కాంట్రాక్టర్లను కోరిన ఇట్టపల్లి శ్రీనివాస్, పలువురు గ్రామస్తులు.